నిఖిల్ రాఘవేంద్రరావు సామె ఇంత దారుణంగా ఎవరు తలుచుకుంటా ఉన్నారో ఏమో. మే చిట్టే తాగేదానికి నీళ్ళు తీసుకురా. అబ్బోడా నైనా, అబ్బోడా ఢిల్లీ నైనా, మనోజ్ ఢిల్లీ ఏడి ఢిల్లీయా? ఇప్పుడే పిలిచి మంచినీళ్ళు కావాలని అడిగినాడు. అవునా? నాకేం వినబడలేదు. ఢిల్లీ, అరే ఢిల్లీ ఎక్కడరా, అరే ఢిల్లీ ఎవరు ఢిల్లీ రా, ఇప్పుడే కదా అవన్నీ మంచినీళ్ళు తీసుకున్నాడు. అవును అవునా, నాకేం వినబడలేదు. ఓ దొడ్డిదారులో ఉంచి వెళ్ళి ఆ గదిలో ఉన్నాడేమో చూడండి. అక్క 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 కొన్ని వాటర్ ఇవ్వా. రే ఏంట్రా చూస్తున్నారు? ఢిల్లీ అన్న గొంతులో వినపడిందన్నా. ఓడు గదిలో లేడ్రా, ఏన్న ఏడా ఉంటాడు నీకు తెలుసు కదా, చెప్పు వాడు ఏడా అవపడ్డాడు చెప్పరా. రే ఢిల్లీ, ఎవరి కళ్ళు కప్పుదాం అనుకుంటున్నావురా నువ్వు? మనోజ్ గారి వేషంలో ఉన్నంత మాత్రాన నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నా. నా కొడుకు నా కోసమే వచ్చినాడు. అయినా నువ్వేంద్రా, మీ నాయన పొమ్మనగానే బయటికి పోతా ఉండవు, ఇంక నుంచి నువ్వేనా ఉండాలా సరేనా? ఏరా మనోజు, ఎలా ఉంది మన యాక్టింగ్? నీకు ఎక్కిళ్ళు ఆగకపోయేసరికి నీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను రా, ఆగిపోయి చూడు ఎక్కిళ్ళు. ఇదేం షాక్ ట్రీట్మెంట్ సామా, ఒక నిమిషం గుండె జారిపోయింది. అంటే నువ్వు? నేను మనోజ్నే అమ్మా. వాడు రాలేదా? తప్పకుండా వస్తాడమ్మా. అమ్మా దేవకి, దయ్యతో మాట్లాడి వాడే ఢిల్లీకి ఫోన్ చేసి పిలిచేలా నేను చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు. ఢిల్లీ లేకుండా అసలు ఈ పెళ్లి జరుగుతుందమ్మా? నా కొడుకు మమ్మల్ని ఫోన్ కూడా చేయకూడదని పిచ్చి ఒట్లని పెట్టించుకున్నాడు. నువ్వే ఎలాగైనా దయ్యగాడికి నచ్చ చెప్పరా జయరామా. అలాగే మా, మనం ఇంకా బయలుదేరుదామా? ఏంది తిరిగి మీటింగ్లు పెట్టుకున్నారో? పెళ్లి కొడుకుని ఎదుర్కోలుకి తీసుకుపోవాలి కదా, అటునుంచి అంటే విడిదిండి తీసుకుపోవాలా. పోయి ఎదుర్కోలుకి కావాల్సినవన్నీ సర్ది తీసుకురండి, అటునే సూట్ కేసులు కూడా సర్దండి. పాండి పాండి. ఎరా పెళ్లి కొడక, నెర్వస్నెస్ పోయిందా? మనోడు కొంచెం కంగారుగానే ఉన్నాడు. ఇటు చూడు బాంబర్ది, పెళ్లి కొడుకుగా అందరి దృష్టి నీ మీదే ఉంటుంది కాబట్టి నర్వస్ గానే ఉండుంటది. రిలాక్స్డ్గా ఉండు. ఏందో డాక్టర్కి రిలాక్స్డ్గా ఉండమని మేం చెప్పాల్సి వస్తా ఉండదు. సంగీత వన్ సెకండ్ లైన్ నల్లీరి. కొడతా ఇద్దని నాన్న, సంగీత నీతో మాట్లాడుతుందట, తీసుకో ఫోన్. హాయ్ సంగీత, వినిపిస్తుందా? రే ఏమైందిరా నీకు? నా ఫ్రెండ్ని పట్టుకొని చక్కగా మర్యాదగా సంగీత అంటే అని గౌరవంగా మాట్లాడేవాడివి, ఇప్పుడేంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? సంగీత ఆంటీయా? అయ్యో నేను మా క్లాస్మేట్ సంగీత అనుకున్నాను.